హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రైడర్ మల్లేష్ ఏ టు జెడ్ బ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. సో ఈరోజు 9వ రోజు మేము గణపతి నిలబెట్టి 8 రోజులు కంప్లీట్ అయ్యి ఈరోజు 9వ రోజు. సో మేము 11 రోజులు గణేష్ని నిలబెడుతున్నాం. సో 9వ రోజు, సో ఈరోజు అయితే మేము మండపంలో సత్యనారాయణ కథ అయితే వేయించుకుంటున్నాం. సో గణేషుని దగ్గర సత్యనారాయణ కథ వేయించుకుంటే చాలా మంచిది. సో ఎందుకంటే రేపు ఈరోజు నైట్ మేము గణేషుని గదిలించేస్తున్నాం. సో రేపు ఎందుకంటే రేపు శుక్రవారం కాబట్టి సో గౌరమ్మని గదిలీనీకి రాదు, గణేషుని కదిలీనీకి రాదు. సో ఎల్లుండి వచ్చేసి శనివారం, సో ఆ రోజు పుణ్యం వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈరోజే పొద్దున్న కథ పెట్టించుకున్నాం. సో రాత్రికి వచ్చేసి గణేషుని కదిలిస్తాం, శనివారం వచ్చేసి గణేషుని తీస్తున్నాం. సో గణేషుని తీసేది మాత్రం వీడియో రచ్చ ఉంటుంది. సో అది నా మెయిన్ ఛానల్ అప్లోడ్ చేస్తా. సో ఇది పొద్దున్న 5 గంటలకు తీసిన, పోయిన అరిటాకులు పూలు మొత్తం పనులు అవి తీసుకొచ్చిన. సో టైం వచ్చేసి 8 అవుతుంది. సో 8:30 నుంచి 9 గంటల వరకు అయితే పంతులు వస్తున్నాడు. సో ఇప్పుడు ఇంత ప్రసాదం అయితే రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు మా బాలమ్మని దీనికి బొట్లు పూజించిందంటే సో కంప్లీట్ అయిపోతుంది. సో ప్రసాదం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మన గణపతి గిట రెడీ గుండు పూజ చేయించుకోనికే. సో గణపతి ముంగుడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సో చాలామంది తక్కువ చేయించుకున్నాడు. సో కానీ చేయించుకోవాలి, చేయించుకుంటే చాలా మంచిది. సో మా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది జర్సేపులో అయితే. ఓకేనా, బ్లాగ్ అయితే కంటిన్యూ మిస్ కాకండి, తప్పకుండా చూడండి. ఇంకొక 2 డేస్ వరకు సో వీడియోస్ ఇవే ఉంటాయి, దీని తర్వాత మనకి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో బ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, గుడ్ మార్నింగ్ ఐద్రి సాంజేష. చాలా ఏం చేస్తున్నా ఏంటి కంకణారా, నీ గడ్డ నీకు వచ్చా నేర్చుకోవాలి. సార్ కరెక్ట్ ఉంది, కరెక్ట్ ఉంది సార్ సార్ అది సార్ ఒకటి పెట్టుకో లేవు. అర్చంత పత్రిక దుస్వాన్నచ్చద ప్రాచ్ఛద
శ్రీ మహా గణేశ శారద గురుభ్యం నమః తోస ప్రతిష్ఠితమస్తు ధ్రువంతే పట్టుబే ధ్రువంతే రాజ్యావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతా ఇంద్ర చాగ్నిచ్చ రాష్ట్రం ధవాతారావరం చంద్ర బలంతదేవ విద్యాబలం దైవ బలంతదేవ గౌరీపదే తే యుగం స్మరామి లావస్తేషాం జయాస్తేషాం కుదాస్తేషాం పరాభవః ఏషామిందివరస్య అతస్త్వాము స్థాపితమత జ్ఞానా మహాపాంకురో ఓం పృథ్వీం త్రయా విష్ణునా దృతాధ్వా చ దేవీం పవిత్రం గురుశాసనం జ్యోతి ప్రజ్వల్వన ముహూర్తస్థో సుమహూర్త హస్తో దేశే గృహేస్మిన్ సమస్త దేవతా చూచుకోవడానికి హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన దివ్యమేమన చాంద్రమానేన ప్రభవాది స్రష్టమైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియం శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ చవరలక్ష్మీ చ సుప్రసన్న మమ సర్వదా. సంతానం కలిగితే వ్రతం చేద్దామంటివి కదా, మరి మనకు సంతానం కలిగను కావున అటు వ్రతమును ఆచరించదమని భావించను. అప్పుడు బహు వ్యాపారం తొందరపాటులో ఉన్నటువంటి ఆ యొక్క వర్తకుడు ఇప్పుడేమి తొందరలే, ఇప్పుడు ఏం తొందర వచ్చిందని పుట్టింది కదా, బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అమ్మాయి యొక్క వివాహకాల సమయమునందున ఇది వ్రతము చేద్దామునని సమాధానం పలికి అటు నుండి వెడలిపోయిన వాడే ఉండదు. ఇమ్మట ఆ యొక్క కళావతి శుక్లపక్ష చంద్రుని వలయే, శుక్లపక్ష చంద్రుడు అంటే నిండు పుణ్యం వరకు ఎదుగుతూ ఉంటాడు. అమావాస్య నుంచి కొద్దిగా చంద్రాకారం వస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా దాన్ని మనము శుక్లపక్ష చంద్రుడు అంటాం. బహుళపక్ష చంద్రుడు అంటే పౌర్ణమి నుంచి అమావాస్య జీరో కావడం. ఈ యొక్క కళావతి కూడా శుక్లపక్ష చంద్రుని వలయ దినదిన ఫోన్ కర్తుమై మహామంగళానంద కర్పూర నీరాజనం సమర్పయామి. జై రమా సత్యనారాయణ స్వామి భగవానికి. సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయం ప్రారంభ. ఆ విధముగా రాజ్యం నమిస్తున్నటువంటి వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవిస్తూ బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దాన ధర్మములు చేస్తూ గృహము చేరుటకై బయలుదేరసాగి ఆ విధముగా అనంత ధనమును పొలంలో నింపుకున్నటువంటి వర్తకులు మార్గ మధ్యమున పోవచ్చు. ఒక చెట్టు కింద ఒక కాలకృత్యం నెరవేర్చుకున్నట్టుగా ఈ పడవను ఒడ్డుకు పట్టించిది అట్టి సమయమునందున మరియు జగద్రాక్షుడు ధనకరంతున్నటువంటి వర్తకులు పరిశుద్ధ నిమిత్తముతో కూడుకున్న వాడై ఉండి ఒక సన్యాసం ధరించిన వాడై ఉండి జ్యోతిరసో అమృతం బ్రహ్మవోర్గోర్వస్వరహం ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ ఉపానాయ స్వాహ బ్రాహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి, హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, శుద్ధాగ్నియం సమర్పయామి. జై రమా సత్యనారాయణ స్వామి భగవానికి. మనసారా స్వామిని కొలచి ఆరతులియరమ్మ శ్రీ సత్య.